నమస్తే, నేను మీ అనగ్. ఈరోజు ఆంధ్రప్రదేశ్ యొక్క 26 జిల్లాల గురించి నేర్చుకుందాం, వాటి లొకేషన్తో సహా. ముందు ఈ జిల్లాల గురించి నేర్చుకునే ముందు ఆంధ్రప్రదేశ్ యొక్క సరౌండింగ్ స్టేట్స్ గురించి తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ సరౌండింగ్ స్టేట్స్ 5 ఉన్నాయి, అంటే దాని సరిహద్దు వేరే రాష్ట్రాలతో షేర్ చేసుకునేది 5 రాష్ట్రాలు ఉన్నాయి. కింద నుంచి చూసుకుంటే ఇక్కడ తమిళనాడు, ఇట్ సైడ్ కర్ణాటక ఉంటుంది, ఇక్కడ తెలంగాణ, ఇక్కడ కొంచెం చిన్న పార్ట్ ఛత్తీస్గఢ్, మీద ఒడిషా. ఓకే, 5 రాష్ట్రాలు. ఇప్పుడు జిల్లా లోపలికి పోదాం. అట్లనే మనకు తెలిసిందే ఆంధ్రప్రదేశ్లో 3 రీజన్స్ ఉంటాయి ఈ బార్డర్స్ తోటి. ఇది ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ. ఇప్పుడు ఈ రీజియన్స్ను దాని ప్రకారం నేర్చుకుందాం. ముందు ఉత్తరాంధ్ర, దాని తర్వాత కోస్తాంధ్ర, దాని తర్వాత రాయలసీమ. ఇక స్టార్ట్ చేద్దాం. ఓకే, ఫస్ట్ ఇప్పుడు అత్యంత మీది ఇటుకు వస్తుంది, దీనికి ఒక స్త్రీ పెట్టుకోవాలి. ఇటుకొసకొస్తే దీనికి కూడా ఒక స్త్రీ పెట్టుకోవాలి. ఈ స్త్రీ గురించి తర్వాత చూసుకుందాం. అది రాయలసీమకు వస్తుంది. ఫస్ట్ ఇక్కడ ఇది శ్రీకాకుళం. ఓకే, ఈ జిల్లా శ్రీకాకుళం. ఇప్పుడు ఈ జిల్లాకు వద్దాం. ఇది ఆంధ్రప్రదేశ్ మొత్తంలో అత్యంత చిన్న జిల్లా విస్తీర్ణం బట్టి. ఇది విశాఖపట్నం. ఇక్కడ వి వచ్చింది కదా, ఇక్కడ కూడా వి పెట్టుకో. విజయనగరం, ఇది వి విశాఖపట్నం, విజయనగరం పక్క పక్కన ఉంటాయి. ఇప్పుడు విజయనగరం మీద ఇది ఆంధ్రప్రదేశ్ మొత్తంలో అత్యంత తక్కువ జనాభా ఉన్న జిల్లా. ఏంటిది ఇది? పార్వతీపురం మన్యం. పార్వతీపురం మన్యం అత్యంత తక్కువ జనాభా ఉన్న జిల్లా. ఓకే, ఇప్పుడు మన్యం ద్వారా ఎవరికి పేరు వచ్చింది? అల్లూరి సీతారామరాజు. కాబట్టి పక్కనే అల్లూరి సీతారామరాజు ఉంటాడు. ఓకే, ఎన్నైనాయి? 5 అయినాయా? మొత్తం 6 ఉంటాయి కదా. ఇది ఒక్కటి మిగిలింది, ఇది అనకాపల్లి. అనకాపల్లిలో ది సెకండ్ లార్జెస్ట్ బెల్లం మార్కెట్ ఉంటుంది అన్నట్టు. ఓకే, ఇది బెల్లంకి ఫేమస్ అనకాపల్లి. ఇట్లనే గుర్తుపెట్టుకోవచ్చు, అల్లూరు సీతారామరాజు, అనకాపల్లి, పక్క పక్క. ఓకే, ఉత్తర్ యాక్చువల్లీ అనకాపల్లి ఆంధ్రప్రదేశ్లో కాదు, ఇండియా మొత్తంలో సెకండ్ లార్జెస్ట్ బెల్లం మార్కెట్. ఉత్తరాంధ్ర అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ కోస్తాంధ్ర. ఇట్స్ ఏదైనా చేద్దాం. దీని పేరు ఎస్పిఎస్ఆర్ నెల్లూరు, అంటే శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు. ఇది ఆంధ్రప్రదేశ్ మొత్తంలో అత్యంత ఎక్కువ జనాభా ఉన్న జిల్లా. అత్యంత తక్కువ జనాభా ఏంటిది? పార్వతీపురం మన్యం. అత్యంత ఎక్కువ జనాభా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు. దాని మీద ఇక్కడ ప్రకాశం. ఓకే, ఇక్కడ మీద ఉన్నది ప్రకాశం. ఇది విస్తీర్ణం బట్టి అత్యంత పెద్ద జిల్లా ఆంధ్రప్రదేశ్లో. ఓకే, నెల్లూరు, ప్రకాశం. ఇప్పుడు ఇటు సైడ్ వస్తే ఇక్కడ ఒక పిఏ, ఇది బిఏ. పిఏ అంటే పల్నాడు, ఇది బాపట్ల. పిఏ బిఏ, ఇది పల్నాడు. అంటే పిఏ అంటే పల్నాడు, బిఏ అంటే బాపట్ల. ఇట్లా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. బాపట్ల అంటే ఇంగ్లీష్ స్పెల్లింగ్ ఏంటిది? బిఏ పిఏ టిఎల్ఏ కదా. ప అంటే పక్కనే పల్నాడు ఉంటుంది. ఓకే, రైట్, ఇది పల్నాడు, బాపట్ల. అట్లనే ఈ కోస్తాంధ్ర రీజియన్లో 2 ముఖ్యమైన నదులు పారుతాయి. ఏంటి? కృష్ణ అవును, గోదావరి. గోదావరి ఇక్కడి నుంచి పోతుంది, కృష్ణ ఇక్కడి నుంచి వస్తుంది. ఇక్కడ కృష్ణ ఉంటుంది కాబట్టి ఇది కృష్ణా జిల్లా. కృష్ణా జిల్లా ఆల్రెడీ ఇట్లా 13 రాష్ట్రాలు ఉన్నప్పుడే ఉండే. ఇది కృష్ణా జిల్లా కదా ఇదంతా. ఇట్లా ఇప్పుడు కృష్ణకి ఇటు సైడ్ ఒక ఊరు ఉంటుంది, అచ్చడ ఒక ఊరు ఉంటుంది. ఇది గుంటూరు, ఇది ఏలూరు.
ఓకే గుంటూరు ఏలూరు అటో ఊరు ఇటో ఊరు ఓకే ఊరు ఊరు ఇక్కడ కృష్ణా నది ఉన్నది కదా అట్లే అటు సైడ్ గోదావరి నది ఉంటుంది ఇది గోదావరికి తూర్పు దిక్కు ఉంటుంది జిల్లా కాబట్టి ఇది తూర్పు గోదావరి జిల్లా ఇది గోదావరికి పశ్చిమ దిక్కు ఉంటుంది కాబట్టి పశ్చిమ గోదావరి జిల్లా ఇప్పుడు ఈ రెండు గోదావరి జిల్లాల కింద మన భారతీయ రాజ్యాంగ నిర్మాత ఎవరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాబట్టి ఈ గోదావరి జిల్లాల కింద ఇక్కడ ఈ జిల్లా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ అట్లనే ఇది గుంటూరు ఏర్పడుతుందో లేదో ఓకే ఇప్పుడు ఇవన్నీ అయిపోయినాయి కదా ఇది ఒక్కటి మిగిలింది ఇదేంటిది కాకినాడ కాకినాడ దేనికి ఫేమస్ కాకినాడ కాజా ఫ్రూట్ ఐ మీన్ స్వీట్ ఓకే అంతేనా అన్న అయిపోయినాయి లేదు ఇది ఒక్కటి మిగిలింది ఈ ఒక్క జిల్లాకి ఉన్ను రాయలసీమలు ఉన్న ఈ ఒక్క జిల్లాకి కొంచెం రిలేషన్ ఉంటుంది ఏంటిదంటే ఈ రెండు జిల్లాలు ఈ ఇద్దరు ఏమంటారు తెలంగాణను ఆంధ్రప్రదేశ్ కలిసినప్పుడు మాజీ సీఎం మాజీ చీఫ్ మినిస్టర్స్ ఈయనే ఈయన ఎన్టీఆర్ ఈ జిల్లా ఆయనే టీడీపీ ఫౌండర్ టీడీపీ పార్టీ ఫౌండర్ అండ్ ఆల్సో హీజ్ ఏ ఏమంటారు గొప్ప నటుడు ఇంకా ఇక్కడికి వస్తే ఈయనే వైఎస్ఆర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఇక తెలియకుండానే ఇంట్లో కూడా అడుగు పెట్టేసినాం కాబట్టి ఇది వైఎస్ఆర్ ఇది ముందే అనుకున్నట్టు ఈ జిల్లా అక్కడ శ్రీ పెట్టుకొని ఇక్కడ శ్రీ పెట్టుకున్నాం కాబట్టి ఇది శ్రీ సత్యసాయి ఈ జిల్లా శ్రీ సత్యసాయి ఇప్పుడు మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతా వరల్డ్ ఫేమస్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఎక్కడున్నది అది అందరికి తెలిసిందే తిరుపతి తిరుపతి ఇది తిరుపతి జిల్లా అంతకుముందు 26 జిల్లాలు కాకముందు 13 జిల్లాలు ఉన్నప్పుడు తిరుపతి ఎక్కడుండే చిత్తూరు జిల్లాలో ఉండే అది అందరికి తెలిసిందే కాబట్టి పక్కనే చిత్తూరు జిల్లా ఉంటుంది చిత్తూరు ఇప్పుడు వెంకటేశ్వర స్వామి యొక్క గొప్ప భక్తుడు ఎవరు కీర్తనలు రాసేవాడు అన్నమయ్య పక్కనే అన్నమయ్య ఉంటాడు కీర్తనలు వాడుకుంటా గొప్ప వాగ్గేయకారుడు ఇవన్నీ అయిపోయినాయి ఈ మూడు మాత్రం మిగిలినాయి ఈ జిల్లా స్పెషాలిటీ ఏంటంటే ఆంధ్ర రాష్ట్రం ఉన్నప్పుడు అంటే ఆంధ్రప్రదేశ్ కాదు ఆంధ్ర రాష్ట్రం ఉన్నప్పుడు కర్నూలు ఈ ఆంధ్ర రాష్ట్రానికి క్యాపిటల్ ఇక్కడ కర్నూలు ఉంటుంది ఈ జిల్లా కర్నూలు దీని పక్కనే ఇది నంద్యాల నంద్యాల అనే పేరు ఎట్లా వచ్చిందంటే నంది ఆలయం నంది ఆలయం అనేది నంద్యాల అయింది ఈ జిల్లాలో 9 నంది ఆలయాలు ఉంటాయి కాబట్టి జిల్లా పేరు నంద్యాల ఇటు పక్కనున్న ఇది ఒకటి మిగిలింది కదా కాబట్టి ఇది అనంతపూర్ అనంతపురం ఈ దీంట్లో గోల్డ్ రిజర్వ్స్ ఉంటాయి అట్లనే ఈ జిల్లా హెడ్ క్వార్టర్స్ కూడా చూసేద్దాం ఒకసారి ఇప్పుడు ఈ ఉన్న 26 జిల్లాలు మొత్తంలో మోస్ట్లీ ఆ జిల్లా పేరే దాని హెడ్ క్వార్టర్ అయి ఉంటుంది కొన్ని కొన్ని జిల్లాలకు మాత్రం అంటే మనుషుల పేరున్న జిల్లాలకి వేరే ఉంటుంది అవి మాత్రం చూద్దాం ఇప్పుడు ఫస్ట్ అల్లూరు సీతారామరాజు పాడేరు ఇటు కింద తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ఈ రెండు గోదావరి జిల్లాలు కదా కాబట్టి రాజమహేంద్రవరం భీమవరం వరం వరం అనేది కొంచెం గుర్తుపెట్టుకోవచ్చు నెక్స్ట్ కోనసీమ అమలాపురం ఇక్కడ కృష్ణా జిల్లా మచిలీపట్నం ఎన్టీఆర్ విజయవాడ పల్నాడు నరసరావుపేట ప్రకాశం ఒంగోలు వైఎస్ఆర్ కడప అన్నమయ్య రాయచోటి శ్రీ సత్యసాయి పుట్టపర్తి మిగతా మొత్తం ఆ డిస్ట్రిక్ట్ పేరే దాని హెడ్ క్వార్టర్ అంతే థ్యాంక్ యూ